హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెంతకూర వేసుకుందాం అనుకోండి. ఇక్కడ కుండీలు ఖాళీ లేవు ఫ్రెండ్స్, అన్ని కుండీల్లో కూడా ఏదోటి 2-3 డేస్ నుంచి మొత్తం అన్నీ వేసేసాం. విత్తనాలు, ఆకుకూరలు, ఎక్కడ ఏం గ్యాప్లు లేవు, ఒక్క కుండీ కూడా గ్యాప్ లేకుండా అన్నీ పెట్టేసాం. సరే, ఇంకా ఏదో కుండీలో మెంతకూర వేద్దామనే ఉద్దేశంతో చూస్తుంటే నాకు ఎక్కడ ఖాళీ కుండీలు ఏం కనిపించట్లే. అన్నిట్లో అన్ని ఫిలప్ అయిపోయి ఉన్నాయి. ఇంకందుకని ఇది లాస్ట్ టైము మనం ఇక్కడ పుదీనా పెట్టాం. ఈ పుదీనా పెట్టింది ఎండిపోయింది అంతా. నేను ఆ రోజు దీంట్లో ఆకుకూర వేద్దాం లేదని చెప్పి ఉంచేసాను. సరే, ఇప్పుడు దీన్నే మనం వేసుకోవచ్చు కదా, దీంట్లోనే ఈ చెత్త అంతా తీసేసి కింద వేసి ఇది మళ్ళీ మనం వాడతాం. చూడండి ఎలా చేస్తాను నేను అదే. దీన్ని ఇదండి, ఇది కంప్లీట్గా చూడండి. ఇదంతా మనం లాస్ట్ టైం ఉన్న పుదీనా అయిపోయిన తర్వాత ఇలా ఎండిపోయింది. కాళ్ళు ఎక్కువ వస్తాయండి పుదీనా బాగా. ఈ మట్టి చూడండి, అసలు ఎంత లూజ్గా ఉంచండి మట్టి. నేను అదే చెప్తాను, మా గార్డెన్లో ఎక్కువ కూడా ప్రతిది ఓక మన్ను తప్పించి నేను ఏం కలపను. అసలు ఎంత సాయిల్ లూజ్గా, అంత సాయిల్ లూజ్గా ఉంటుంది మన దాంట్లో. చూడు, ఓక చూసారా, కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ కుళ్ళిపోయింది. ఎక్కడన్నా ఒక్కొక్క పరక్ కనిపిస్తుంది. ఈ ఓక కలపడం వల్ల ఏంటంటే మట్టి లూజ్గా ఉంటుంది, వేళ్ళు పాస్ అవుతాయి, బలంగా వస్తాయి చెట్లు ఏదైనా సరే. అందుకని నేను ఓక కలుపుకుంటున్నాను ఈ మధ్యకాలంలో. సరే ఫ్రెండ్స్, ఒకసారి నేనైతే ఈ మట్టి కింద పోసి మళ్ళీ దాన్ని ఎలా చేస్తానో నేను చూపిస్తాను. అదంతా దీంట్లో వేసి మళ్ళీ అంత విత్తనాలు కోసుకుందాం. నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఒకసారి. ఇదిగోండి, దీంట్లో మట్టి అంతా తీసేసాను కదండి. జస్ట్ 1-2 ఇంచ్ మట్టి అయితే ఉంచాను దీంట్లో. హోల్స్ చూస్తారు ఇక్కడ కింద, హోల్స్ అయితే మెయిన్ పెట్టుకోవాలండి. హోల్స్ లేకపోతే మాత్రం డెఫినెట్గా నీళ్ళు కిందకి వెళ్ళే ఇబ్బంది, నీళ్ళు కిందకి వెళ్ళవు, మొత్తం మనకి చేసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది. కంపల్సరీ 3 హోల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ హోల్ ఉన్నది, ఇక్కడ హోల్ ఉంది రెండోది, ఇక్కడ వచ్చి 3 హోల్ ఉందండి. ఇక్కడ 3 హోల్స్ అయితే పెట్టుకున్నాను కంప్లీట్గా. ఈ హోల్స్ లేకపోతే మాత్రం మనం ఏం చేసినా ఉపయోగం లేదండి, నీళ్ళైతే బయటకు వెళ్ళవు. ఇట్లా ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ మీద ఇట్లా పింక్ ముక్క పెట్టేసుకోవాలండి. పింక్ ముక్క పెట్టేసుకుని మట్టి దోసేస్తే అప్పుడేమవుతుందంటే నీళ్లు ఫ్రీగా పాస్ అవుతాయి కిందకి. ఇట్లా ప్రతిదానికి ఇలాగ చేసుకోవాలి. 3 హోల్స్ ఉన్నాయి కదండి, 3 హోల్స్ మీద 3 పింకులు అయితే పెట్టేస్తాం మనం. ఇప్పుడు ఉన్న మట్టి సరి చేసేసి ఇట్లా ఇప్పుడు మనం పీకేసిన ఈ ఎండాకులన్నీ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం తీసుకుని కొంచెమే కాబట్టి దీంట్లో మనకు అంతే వచ్చింది ఈరోజు, అందుకని ఎంత వేసాం. పైకి ఇది గార్డెన్ కూడా చిన్నది కదండి, అది తొట్టి కూడా చిన్నది కదండి, కాబట్టి ఎక్కువ ఆకులు వేసుకున్నా మరీ బాగోదు. అందువల్ల నేను ఉన్నంత వరకు వేసాను ఇక్కడ. తర్వాత కింద పడింది మట్టి ఉంది కదండి, ఈ మట్టి అంతా కూడా తీసి దాంట్లో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా. అంటే ఈ మట్టిలో కొంచెం ఆకులు ఉన్నాయి కాబట్టి నేను ముందే వేస్తున్నాను అడుగు వెళ్ళిపోతుందని. ఇట్లా అండి అడుగు వెళ్ళిపోతుంది, ఇట్లా వేస్తుంది. ఈ మాత్రం చాలు. నెక్స్ట్ ఇంకా ఉన్న మట్టి కొంచెం కొంచెం ఇలా పోసేసుకుని ఇంతేనండి, ఇలా ఫిలప్ చేసేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు అయిపోయింది, మనం తీసిన మట్టి అంతా కూడా ఇప్పుడు దీనికి మళ్ళీ సేమ్ అదే మట్టి వేసాం. ఈ మట్టిలో కూడా మనం ఏమి పిండిలు, వేపపిండి కానీ లేకపోతే వేరే, ఈ మధ్య కొంత చాలామంది చెప్తున్నారు కదండి న్యూస్లో, అలాంటివి ఏమీ మనం వేయలేదు. ఓన్లీ అదే మట్టి వేసాం. ఈ మట్టిలో కూడా మనం ఎరువు కలుపుకోలేదు, పేడ కలుపుకోలేదు, ఇంకా వచ్చి ఓక కలుపుకోవాలి. ఎందుకంటే చాలండి, చాలా మెత్తగా ఉంది ఈ మట్టి, ఇంకా మెత్తగా ఉన్నప్పుడు అవసరంలా. ఇట్లా అది వేసుకోండి మొత్తం మట్టి అంతా కూడా. ఇట్లా అది వేసుకుంటే మీకు ఇలా అది కూడా వాళ్ళ లాభం ఏంటంటే మనం విత్తనాలు వేసినప్పుడు కిందకి వెళ్ళిపో, భూమిలోకి వెళ్ళిపో. ఇట్లా కొంచెం నీళ్లు చిలకరించుకుంటే ఇట్లా ఇట్లా నీళ్ళు అనేసి వేసి ఒత్తుకుంటే ఏమవుతుందంటే ఎక్కడన్నా ఏరున్నా లూజ్ ఉన్నా మట్టిలో మొత్తం కూడా పిల్లప్ అయిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే ఇలా అనేసుకోండి, ఇలా అనేసుకుంటే మీకు ఇంకెక్కడ కూడా కింద లూజ్ ఉండదు. ఇప్పుడు మనం వేసిన విత్తనాలు ఏంటి కిందకి జారవు, ప్రతి మొక్క మొలకొస్తుంది. ఇప్పుడు మెంతులు జల్లేసుకోండి. ఇట్లా చూసారు కదండి, ఇలా మెంతులు జల్లేసుకోండి. మామూలు మెంతులే ఇవన్నీ కూడా మనం చాలామంది నానబెట్టుకోవాలంటారు. ఏం నానబెట్టుకోవాల్సిన లేదండి, ఎందుకంటే మీరు నానబెట్టినా నానబెట్టకపోయినా 3 రోజుకు మొలకైతే వచ్చేస్తుంది, డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఏం నానబెట్టవసరం, ఆ ప్రాసెస్లో ఏం చేయవసరం లేదు. మెంతులు ఏంటంటే కొంచెం హెవీగా వేయాలండి, పలచగా వేస్తే ఏమవుతుందంటే మొక్కలు పడిపోతాయి.
కాబట్టి కొంచెం మందంగా ఎక్కువ వేయాలి, ఎక్కడ గ్యాప్లు ఉండకూడదు. ఇట్లా ఒత్తుగా చల్లుకుంటే మనకు మొలకలు వచ్చినప్పుడు పడిపోవండి. పక్కన నీళ్ళు పోసినప్పుడు ఏమైనా గుబురుగా వచ్చి చాలా హెల్దీగా అయితే వస్తుంది మెంతి కూర. ఇట్లా ఎక్కడైతే మీకు ఫిలప్స్ ఖాళీలు ఉన్నాయనుకుంటున్నారో ఆ ఖాళీలు ఇలా జల్లేసుకోండి. ఇట్లా నేనైతే కొంచెం మందంగా చల్లుతున్నానండి, ఎందుకంటే మనకి ఇది చాలా ఎక్కువ ఆకుకూర వస్తుంది. నేనైతే ఉన్నాయి ఒక సుమారు ఒక 100 గ్రాములు ఉంటాయేమోనండి, 100 గ్రాములు లోపలే ఉంటాయండి. చూసారు ఇలా జల్లేసుకున్నాను, ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా మందంగా అయితే జల్లుకున్నాను నేను. ఇప్పుడు ఈ మందంగా జల్లుకోవడం ఏంటంటే ఎక్కడ కూడా మనకి మొలకలు వచ్చిన తర్వాత పడిపోదు. చూసారు ఓవరాల్గా ఎలా ఉందో, మొలకలు వచ్చాక అసలు పడదు, మనకి చాలా బాగా అయితే జనరేషన్ అవుతుంది. ఇట్లా ఉంటాయి ఇలాంటి ఆకుకూరలు పోసిన దానికి ఎప్పుడు కూడా అండి వెడలిపు ఎక్కువ ఉన్నది పోసుకోండి, ఎందుకంటే వెడలిపు ఎక్కువ ఉంది లోతు తక్కువ ఉంది తీసుకోండి. ఇది లోతు చూడండి మనకి ఎంత తక్కువ ఉందో, చాలా తక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే మెంతికూరకి ఒక కంగులు ఉన్నదైనా చాలు, ఎక్కువ లోతు ఉంటే మళ్ళీ మనకు అనవసరం అదంతా. ఇలా వెడలిపు ఎక్కువ ఉన్నది తీసుకుంటే గ్రోత్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది మనం వేసిన గింజలు ప్రతిదీ కూడా జనరేషన్ అవుతుందండి, డెఫినెట్గా ప్రతిదీ జనరేషన్ అవుతుంది. ఇది ఈరోజు వేస్తాం కదండి, ఇవాళ ఆదివారం, మళ్ళీ నెక్స్ట్ ఆదివారానికి మనకు హార్వెస్ట్కి వచ్చేస్తాడు అండి. 8 నుంచి 10 రోజుల్లోనే మనకు హార్వెస్ట్కి వచ్చేస్తుంది. మనకు కావాలంటే తుంపేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెరిగే వరకు ఉంచుకుంటారు చాలామంది, అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంచుకుంటారు. కొంత లేతగానే తినేస్తారు చేదు వస్తుందని, కొందరేమో కొంచెం బాగా 3 అంగుళాలు 4 అంగుళాలు పెరిగే వరకు ఉంచుకుంటారు. ఏదైనా 4 ఆకులు వచ్చే వరకు ఉంచుకుని మెంతికూర తీసేసుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది, దాని హెల్దీ గుణాలు వేరే ఉంటాయండి. చెట్టు బాగా పెరిగింది అనుకోండి, ఎక్కువ ఆకులు వచ్చే వరకు ఉంచితే చేదు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అది డెఫినెట్గా. ఒకవేళ ఎక్కువ మెంతికూర వచ్చేస్తుంది అనుకోండి మన గార్డెన్లో ఒకేసారి వేసాం ఇప్పుడు ఎంత ఎక్కువ వచ్చింది, ఏం చేసుకుంటాం మనం అనుకుంటే ఆ వచ్చిందని మనం ఒకసారి హార్వెస్ట్ చేసుకుందని మొత్తం మనకు ఎంత కావాలో అంత వాడుకొని కొంత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కొంత ఇంకా ఎక్కువ ఉంది దాన్ని ఎండబెట్టుకుని కసూరి మేతి అంటారు దీన్ని ఎండబెట్టి. ఇప్పుడు మార్కెట్లో దొరికేది మనకు అదే. ఇప్పుడు వంటలు చేసేటప్పుడు వంట అతను కసూరి మేతి అని రాస్తాడు కదండి, ఆ కసూరి మేతి అంటే వేరే ఏం కాదు, ఇదే మెంతికూర పొడే. సో దీన్ని మనం ఎండబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు దాన్ని వాడుకోవచ్చు. పచ్చిదైనా ఒకటే టేస్టు, ఎండుదైనా ఒకటే టేస్టు. ఎగురు కూరలు ఏ కూరలు మనం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఇలాగైతే అయిపోయింది, చాలా ఈజీ. మనం జల్లి వదిలేస్తే చాలండి, మనం జల్లి వదిలేస్తే మనకి చక్కగా ఒక వారం రోజుల్లో హెల్దీ మెంతికూర అయితే వచ్చేస్తుంది. నీళ్ళు కూడా ఇప్పుడు దీని మీద మళ్ళీ కూడా నీళ్ళు ఎలా చిలకరించండి, మట్టి ఎక్కువ పోయకూడదు పైన. పోస్తే ఏమవుతుందంటే చీల్చుకుని మట్టి మొక్కలు పైకి రావాలంటే కొంచెం కష్టంగా వస్తాయి. కాబట్టి ఏంటంటే వేసామా వేయలేదా అన్నట్టు చాలామంది కోకో పిట్ట వాడతారు. మన దగ్గర కోకో పిట్ లేదు, అసలు మన గార్డెన్లో కోకో పిట్ వాడం కాబట్టి మనం ఇట్లా ఉన్నది కొంచెం పలసగా నీళ్ళు వెళ్ళకండి. అంతే ఓ ఓవర్గా పోసేస్తే మళ్ళీ చెట్లు చచ్చిపోతాయండి తేనకపోతే. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా దీనిక మనం తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. 1 వీక్ కొంచెం నీళ్లు రోజుకోసారి మార్నింగ్ పూట కొంచెం చిలకరిస్తే ఎక్కువ అసలు చాలా తక్కువ నీళ్లు చిలకరించుకుంటూ వస్తే మళ్ళీ ఈ ఆదివారానికి మళ్ళీ హార్వెస్ట్ అయితే మనం రెడీ అయిపోతుంది. అంతే అయిపోయింది వర్క్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.